శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధిలో షిరిడీ నగర్ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో అన్ని వీధులకు అన్ని సౌకర్యాలు ఉన్నా తమ వీధికి మాత్రం సరైన రహదారి, కాలువలు, మంచినీటి సౌకర్యం లేవని ఆవేదన చెందుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ నీరు నిల్వ ఉండి దుర్గంధంతో భరించలేకపోతున్నామని, దోమలు విపరీతంగా ఉండి అనారోగ్యాల బారిన పడుతున్నామని, అలాగే పందులు ఈ బురద నీటిలో విహరిస్తూ దుర్వాసన వెదజల్లుతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ సమస్యపై ఎన్నోసార్లు పంచాయతీ సిబ్బందికి, అలాగే స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతికి గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ స్పందించడం లేదని అన్నారు. మా కాలనీలో పిల్లలతో దుర్గంధంతో ఇబ్బంది పడుతున్నామని, అన్నిటికీ పన్ను చెల్లిస్తున్నా అభివృద్ధి శూన్యమని కాలనీ వాసులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో దుక్క శ్రీకాంత్ రెడ్డి, బాబురావు, కిరణ్ కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. లేదు తత్రపట్ అనుకున్నాము. ఓకే అడ్డ తీ సైడ్ ఇల్ల అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్ రెడ్డి, పాతపట్నం వాసేవాడిని. ఇక్కడ పాతపట్నం షిరిడీ నగర్లో చాలా ఏళ్ళ కొద్దీ ఒక సమస్య ఉంది. మీరు చూస్తున్నట్టుకున్నారు ఆల్రెడీ, ఇక్కడ మీరు చూసుకుంటే అక్కడ పందుల గుంపు ఉంది. ఆ పందుల గుంపు నెక్స్ట్ ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఒక రోడ్డు లేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన కుప్పిలి భాస్కర్ రెడ్డి గారు మాట్లాడతారు. నమస్కారం అండి, నా పేరు కుప్పిలి భాస్కర్ రెడ్డి, షిరిడీ నగర్ వాస్తవ్యుడిని. 2017 నుండి పంచాయతీ మొదలుకుని ఎమ్మెల్యే వరకు ఎన్నిసార్లు వీళ్ళందరికీ, మా బృందం అందరికీ, చెల్లెళ్ళకి, అక్కలకి, అందరూ తీసుకుని వెళ్ళాము ఎమ్మెల్యే గారి దగ్గరికి. నెంబర్ ఆఫ్ టైమ్స్ పంచాయతీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, త్రూ ప్రాపర్ ఛానల్ కూడా వెళ్ళాము, శ్యామ్ లాంటి వాళ్ళు త్రూగా ఇప్పించాము ఎమ్మెల్యే గారికి లెటర్, మా లెటర్ అయినే చర్యలేదు. ఎమ్మెల్యే గారికి స్వయంగా కూడా వెళ్ళాము 3 సార్లు, దానికే చర్యలేదు. చివరికి కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను, కలెక్టర్కి లెటర్ ఇచ్చాము, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి లెటర్ రాశాను, ఇన్ఛార్జ్ మినిస్టర్ కొడాల నాని గారికి కూడా లెటర్ పంపాము. ఇంకేమి చేయడం అండి, వీళ్ళు ఎంత బాధపడి, కరెంటు కోత, ఈ కరెంటు కోతలో ఈ బురద నుండి రాలేకపోతున్నారు ప్రజలు, ఎంత హింస పడుతున్న నడిపొట్టులు. నియోజకవర్గ హెడ్ క్వార్టర్, పాతపట్నం నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయ్యుండి, ఎమ్మెల్యే గారు నివాసే అయ్యుండి, మాకు ఇటువంటి బాధ. జస్ట్ మార్కెట్ వెనకనే ఉంది, దూరం కూడా కాదు, స్టోన్ థ్రోయింగ్ దూరంలో ఉంది. ఇటువంటి దగ్గర ఇంత హింస పడుతున్నాము, ఎందరు లీడర్లు చెప్పినా కాలేదు. ఈ అమ్మగారికి చేతులు జోడించి రిక్వెస్ట్ చేశారు మా పెద్దలు అందరుని, అమ్మ ఏదో చూడని. ఆ రోజు ఈమె మాట్లాడారు, ఈమె పెద్ద ఆమె మాట్లాడే, అమ్మాయి ఏదో చూడండి పెద్ద మనుషుల్ని, ఎవరు చర్య తీసుకోలేదు.